నదీ జలాల అనుసంధానం పేరుతో రాష్ట్ర ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారని పిసిసి ఉపాధ్యక్షుడు దేవినేని నెహ్రూ మండిపడ్డారు చంద్రబాబు రైతులకు అరుచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని ఆయన ఆరోపించారు పట్టిసీమ ప్రాజెక్టుకు ఒక్క మోటార్ కూడా బిగించకుండానే జాతికి అంకితం చేసిన ఘనత చంద్రబాబుకు దక్కిందని ఎద్దేవా చేశారు ఇప్పటికే ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో ఆరు వందల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు నది జలాల అనుసంధానం కాంగ్రెస్ తోనే ప్రారంభమైందని అన్నారు సీఎం గా ఉండి నిజాలే చెప్పాల్సింది పోయి అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారని అన్నారు అభూత కల్పనలు మాని పట్టిసీమను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన సూచించారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆరు కోట్ల మంది ప్రజానీకంతో ఎన్నుకోబడి నిజం చెప్పాల్సిన నోరుతో అబద్ధాలు చెప్తూ ఆ రోజు అట్లాగే రైతు రుణమాఫీ అని చెప్పి నాలుగు సార్లు చేసి నాలుగు సార్లు స్వీట్లు పంచుకున్నారు ఒకరినోట్లో ఒకరి పోలవరం ప్రాజెక్ట్ అనేది నదులు అనుసంధానం చేసేటువంటి ప్రాజెక్టు